Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu CM avakodadante Pawan ku spashtam chesina BJP Vibhajita APki Chandrababu Naidu CM ga unnapudu ayanato edaraina chedu anubhavalanu BJP ippatiki inka marchipoledu. YCP ఓడిపోవాలని బీజేపీకి ఉందో లేదో చెప్పలేం గానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే తమ పార్టీ రావాలని లేదా జనసేన రావాలని బీజేపీ కోరుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సీఎం అయినా తమకిష్టమేనని బీజేపీ కేంద్ర నాయకత్వం చెబుతున్నట్లు తెలుస్తోంది. మొన్న విశాఖ ఘటన తరువాత పవన్ చంద్రబాబు కలుసుకున్న తరువాత ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని తెలిసిన తరువాత వారిద్దరిని ఎలా విడదీయాలా అని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో పవన్ను చంద్రబాబు కలవడంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. జనసేన చీఫ్ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దూతగా సీనియర్ నేత బిఎల్ సంతోష్ దగ్గరుండి పవన్ను ఢిల్లీకి తీసుకెళ్లారని సమాచారం. పవన్ కోసం బీజేపీ పెద్దలే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారట. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో బీజేపీ నేతలు పవన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి పవన్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో 3-4 అంశాల్లో పవన్ కళ్యాణ్ క్లారిటీ తీసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ జగన్కు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని సూటిగా అడిగారట. టీడీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో తెలుసుకున్నారట. ఈ సందర్భంగా పవన్ను కూల్ చేస్తూ మాట్లాడిన అమిత్ షా జగన్పై తమకేమీ ఆసక్తి లేదని చెప్పారట. టీడీపీ విషయంలో ఆర్ఎస్ఎస్తో పాటు ఇతర బీజేపీ వర్గాల నుంచి వ్యతిరేకత లేకున్నా ప్రధాని మోడీ మాత్రం టీడీపీకి సానుకూలంగా లేరని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధమేననే సంకేతమిచ్చారని అంటున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి మనమెందుకు కష్టపడాలి అని పవన్తో అమిత్ షా అన్నారని తెలుస్తోంది. నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించమను, 25 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలిచి చంద్రబాబును కేంద్ర కేబినెట్లో చేరమను, అలా అయితేనే మనం ముందుకు పోదామని సూచించారని సమాచారం. మరి అమిత్ షా చెప్పింది పవన్ బుర్రలో నాటుకుంటుందా లేదా అనేది తెలియదు. తాను సీఎం కావాలని అనుకుని బీజేపీ ట్రాప్లో పడిపోతే మాత్రం టీడీపీతో పొత్తు కుదరదు. ఎందుకంటే చంద్రబాబు తాను సీఎం కావాలనుకుంటున్నారు కానీ పవన్ను సీఎం చేయరు కదా. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు కుదిరి ఆ కూటమి అధికారంలోకి వస్తే పవన్కు ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన శాఖ కేటాయించవచ్చు. మొత్తం మీద అమిత్ షా పవన్ బుర్రలో ఒక బీజం పడేశారని అనుకోవాలి.